ప్రధాని నరేంద్ర మోదీ రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షి ఆలయానికి నరేంద్ర మోదీ రానున్నారు. దీంతో పాటు పాల సముద్రంలో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి ఆలయంలో ప్రధాని పర్యటించనున్నారు. అనంతరం పాల సముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. లేపాక్షి అంటేనే శిల్ప సంపదకు మారు పేరు. ఇక్కడ అనేక రకాలైన శిల్పాలు ఉన్నాయి. వీటితో అంటే వీటి విశిష్టత ఏమంటే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ నిర్మితమైందని చెప్తున్నారు. ఈ ఊరికి లేపాక్షి అనే ఒక పేరు ఎందుకు వచ్చింది అంటే గరుత్మంతుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయే పరిస్థితుల్లో గరుత్మంతుడు అడ్డుకోవడంతో అతన్ని గరుత్మంతుని కత్తితో రావణాసురుడు చీల్చాడని ఆ పక్షి లేలేని పరిస్థితుల్లో అక్కడ పడిపోయిందని తర్వాత రాముడు వచ్చి లేపక్షి అనడంతో ఆ పక్షి గాయాల పాలైన పక్షి తిరిగి ఊపిరి తీసుకుంది అనేది ఒక చరిత్రకారులు చెబుతున్న పరిస్థితి. ఇక్కడ శిల్పాలు అంటే 1500 సంవత్సరాల క్రితమే శిల్పాలు చూపులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే శిల్పం యొక్క కింద భూమికి ఆనుకోకుండా కూడా గాల్లో ఉన్న కొన్ని ఏవైతే మూల స్తంభాలు కూడా ఇక్కడ నిర్మించారు. అప్పట్లో ఉన్న సంస్కృతిని బయటపెట్టేలాగా తైలవర్ణ చిత్రాలు కూడా ఈ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం యొక్క ప్రాచుర్యాన్ని ప్రతిష్టను తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఇక్కడున్న ఈ శిల్ప సంపదను ఆయన పరిశీలించున్నారు. దీంతో ఒకసారిగా ప్రపంచపు చూపు లేపాక్షి దేవాలయం పైన ఉంది. లేపాక్షి అంటేనే మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో శ్రీ వెంకట